బాగున్నారా సార్? వందనాలు అండి. ఈరోజు సువార్త దండయాత్ర మినిమం 600 కిలోమీటర్ల నుంచి మరి అడవి ప్రాంతానికి వచ్చి దేవుని విలువైన మాటలు ప్రకటిస్తున్నాం. మరి అవయవాలు బాగున్న వాళ్ళందరూ కూడా మరి ఈ అడవి ప్రాంతంలో తిరిగి సువార్త చేయలేకపోతున్నారు. కానీ మరి అన్నయ్య గారు మరి సరైన అవయవాలు సరిగ్గా లేకపోయినా మినిమం 24 ప్రాంతాలు 70 కిలోమీటర్లు మరి కాలనడకతో వచ్చి మరి అనేక మందికి క్రీస్తు విలువైన మాటలు చెప్పారు. నాకైతే మట్టికి అన్నయ్య గారిని చూసి చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఈ అడవి ప్రాంతంలో తిరగలేకపోతున్నాను. కానీ మరి అవయవాలు బాగోపోయినా మరి అన్నయ్య గారు మరి క్రీస్తు కొరకు మరి ఈ దట్టమైన అడవులు ఈ లోయల్లోంచి మరి నడిసి మరి క్రీస్తు మాటలు ఉన్నతంగా ప్రకటిస్తున్నారు. అసలు క్రీస్తు మీద ఉన్న ప్రేమ ఏంటో కొంచెం తెలుసుకుందాం అన్నయ్య గారు. ఎందుకంటే నాకే మరి ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఏమిటిందంటే నాకే నేను బాగున్నప్పుడు మరి యేసుక్రీస్తు నామం నమ్ముకున్నాను. నమ్ముకున్న తర్వాత నాకు తీసుకుంటే రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి నేను రక్షణ పొందాలని మరి ఇతరులకు కూడా ప్రకటించాలి సువార్తని. నేను ఇంత బలమైన ఉన్నప్పటికీ సరే నా పరలోకం దొరికితేనే నేను ఈ శ్రమాలు పడుతున్నాను. ఈ ప్రేమ క్రీస్తు మీద నేను ప్రేమ నేను కూడా పెట్టేవాలని ఆలోచన పెట్టి నేను కూడా తిరగడానికి ఆరంభం పెడుతున్నాను. ఈ లోకం నాది శాశ్వతం కాదు, పరలోకం నాకు శాశ్వతము, నా తండ్రి ఇంటి ఎక్కడ ఉన్నదని నేను ఒక నిశ్చయం ఉంచుకొని ఈ పోరాటము నేను భూమి మీద పోరాడి పరలోక రాజ్యం చేరాలని నేను కోరుకుంటున్నాను. వందనాలండి. నీలాంటి వెళ్ళి చూసే క్రీస్తు తండ్రి ఏంటి పైనుండి గర్వపడుతున్నాడు. ఏంటి నీకులాగా నేను అనేక మంది సహోదరులు నీ ఎంత వస్తాం. ఓకేనా? ఏజెన్సీ ప్రాంతం మొత్తం అంతా క్రీస్తు విలువైన మాట ప్రకటించి ఆయన సంతోషపెడతాం. ఓకేనా? ఓకే. వందన మాకున్నటండి. నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. దేవాతి దేవ సర్వాధికారి సమస్తం చేసిన తండ్రి నీకు వందన. ఇదిగో తండ్రి సర్వశక్తికులు సువార్త చేయమన్నావుగాక తండ్రి. అయ్యా నీ సత్యమే బిడ్డల ముంగటనయ్యా తండ్రి సుబ్బారాము గారు తండ్రి. అయినా నీ మాటలు సత్యం నీ తెలబరుస్తుండగా తండ్రి. ఆ బిడ్డడికి నా హృదయం అయినా నీవే మార్చి నాటింపు చేయమని సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవ గొప్ప కార్యములు గొప్ప అద్భుతాలు నీ చూపి కార్యం చేయమని సహాయం చేయమని ఈ బిడ్డని రక్షణలో తీసుకురావాలి సహాయం చేయమని ఈ శని పాద ఆలకించమని యేసు నామమున పెట్టుకుంటున్నాను. ఆమేన్. సరే వందనాలు.